పనిదినం నాడే అప్పు చేసిన ప్రభుత్వంగా ఏపీ ఇతర శాఖల సొమ్ము 1100 కోట్ల మళ్లింపు, దీని నుంచి పింఛన్లు జీతాలు మరో 4000 కోట్ల పెండింగ్ అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే అన్నదాతకు మరణ శాసనం అంటూ జగన్ అసమర్థ విధానాలతో రైతు ఆత్మహత్యలు ఇవ్వగలం పాదయాత్రలో నారా లోకేష్ స్పీచ్ ఇచ్చారన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే కులగణన జరగాల్సిందే అంటూ ప్రతిపక్షాల డిమాండ్, విపక్షాల ఐక్యతకు వేదికగా సామాజిక న్యాయ సదస్సు అంటూ దేశవ్యాప్తంగా కులాల వారీగా గణన చేయాల్సిందే అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది దినపత్రిక.